जगन मोहन रेड्डी गारू मुख्यमंत्री पदवी बाध्यता चपेटन तरह मुख्य मूड अंशाल मीद प्रधान आईन प्राधान्यता अंशाल जी దానికి ఆరిజిన్ ఏంటంటే ఈ పార్టీ పుట్టడమే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయంతో ఆయన ఆశయంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆయన తల్లిని వచ్చి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలో ఆయన ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ అంశాలకైతే ఆయన ప్రాధాన్యత ఇచ్చారో ఆ అంశాలను ఇంకా పకడ్బందీగా పటిష్టంగా ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాలు చేయాలనేది మా ముఖ్యమంత్రి ఆలోచన తపన ముఖ్యంగా అవి విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు అంశాలకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేటెంట్ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ముఖ్యమంత్రి అవ్వక ముందు ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ఈయన పెద్ద ఒక మాట కూడా చెప్పారు నా తండ్రి గారి ఆశయంతో నేను పరిపాలన చేస్తాను ఆయన ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ఇంకా ముందేస్తానని చెప్పని ఆలోచన చెప్పారు ఆ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ ఆయన ముఖ్యమంత్రి చేశారు ఆ విధంగా ఆయన దగ్గర నుంచి దీని మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈ రంగాలని ప్రజలకు వచ్చి అన్ని రంగాల్లో ఆయన అందుబాటులో తీసుకొస్తూ సంస్కరణలు చేసుకుంటూ టైం టు టైం ఏం కావాలో తెలుసుకుంటూ నిపుణులతో ఆలోచన చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తెరుగుతూ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ నేను నేను మంత్రి వర్గంలో ఇవాళ విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఈ నేపథ్యంలో చూస్తున్నా నేపథ్యంలో విద్యాశాఖ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం అందులో ఒకటి అంశం మీదే ఒక కొద్ది నిమిషాలు మీతో మాట్లాడదాం ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని పిలవడం కూడా జరిగింది ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే 44,570 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఈ అంశం గురించి మాట్లాడదామని నేను నాతో పాటు మా స్పెషల్ గారు రాజశేఖర్ గారు మా కమిషనర్ గారు సురేష్ గారు మా ఇంటర్మీడియట్ కమిషనర్ గారు శాసనబాబు గారు కూర్చున్నాం ముఖ్యంగా పాఠశాలలు చూసుకుంటే 44,570 పాఠశాలలు ఉంటే మధ్య అలాగే ప్రైవేట్లోని వచ్చి ఇంకో 16,000 ఉంటే మొత్తం కలిసి 60,000 పాఠశాలలు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ 60,000 పాఠశాలల్లోనూ ప్రైవేట్ రంగాన్ని వచ్చి ప్రైవేట్ పాఠశాలలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 44,500 పాఠశాలల్లోనూ విద్యారంగాన్ని ఎవరైతే అందులో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని మంచి చదువుని వారికి ఏర్పాటు చేయాలని వాళ్ళు చదువు విద్య నేర్పే అధ్యాపకులు ఎవరున్నారో వారికి ఫీజు ఇచ్చి మంచి విద్యని క్షేత్రస్థాయి నుంచి అంటే బాటం నుంచే ఫౌండేషన్ స్థాయి నుంచే వారికి నేర్పితే ఫ్యూచర్లో వాళ్ళు కాంపిటేటివ్లో ఈ దేశంలో కానీ విదేశాల్లో కానీ వాళ్ళు కాంపిటేటివ్కి మరి పనికి వస్తారన్న ఉద్దేశం ముఖ్యమంత్రి తాలూకు అభిప్రాయం ఆ నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే దీంట్లో సంస్కరణ చేసుకొస్తున్నాం అదేదో మాకు ఒకటే కాకుండా చేసిన సంస్కరణలు కూడా ఏదైతే రిఫార్మ్స్ చేస్తున్నామో రిఫార్మ్స్ను కూడా మాతో శాస్త్రీయ విధానం ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు ఏమున్నాయో ఆ సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకునే దీంట్లో మార్పులు చేర్పులు చేసుకొస్తున్నాం సిబిఎస్లోకి వచ్చి మార్పులు చేసిన లేదు ఫౌండేషన్
స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ మధ్య మరి యూకేజీ ఎల్కేజీ అలాగే కాన్వెంట్ స్కూల్ ఉంటాయి అలాగే ఫౌండేషన్ ప్రీ ఫౌండేషన్ స్కూల్స్ని పెట్టి 1 to 1st స్టాండర్డ్ 2nd స్టాండర్డ్ ఒక సెక్టార్ తీసుకొచ్చినా లేదు 3rd నుంచి 8th వరకు వాటిని కూడా ఒక మ్యాపింగ్ చేసి వాటిలో సెక్టార్ తీసుకొచ్చినా లేదు 8th నుంచి 11th వరకు 12th వరకు కూడా వాటిని మరి స్కూల్లోకి ఇంటర్మీడియట్ బోర్డుని మరి విలీనం చేద్దామని ప్రభుత్వం విలీనం చేద్దామని నిర్ణయం తీసుకున్నా ఇవన్నీ కూడా ఏదో మాంతరి మేము ఇక్కడ కూర్చుని మీ ఆఫీసర్లు అధికారులు మేము కూర్చునే కాదు ఒక ఈ దేశంలోనే ఆ విషయాలన్నీ కూడా మా రాజశేఖర్ మాట్లాడినప్పుడు విషయాన్ని చెప్తారు అవన్నీ ఆ కార్యక్రమం చేస్తున్నాం దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధంగా అంటే కొలవాడు చదవాలంటే ఇది కాన్వెంట్ స్కూల్లోకి వెళ్తే కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటుందో దానికి గీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఓ నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చాం నాడు నేడు అంటే ఏదో అద్భుతమైన ఓ పదార్థం కాదు నిన్న ఎలాగుంది ఈరోజు ఎలాగుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి అనాదిగా మేము చదువుతున్నప్పుడు చిన్నప్పుడు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఏదో ఒక స్కూల్ పాడైపోతే అక్కడ ఆ సర్పంచ్కో లేదా ఎమ్మెల్యేకో లేకపోతే మా ఎంపీకో ఎంపీ గారో లేదా అధికారులు ఇన్స్పెక్ట్ చేసిన అధికారులకో ముద్దుపడితే ఆ స్కూల్కి వచ్చి ఏదో కొన్ని రిపేర్ చేయడమో ఆ స్కూల్లో పని చేయడమో జరిగేది ఒక స్కూల్ బిల్డింగ్ ఇస్తే ఓ పెద్దగా గొప్పగా ఊరిలో ఊరేగింపుగా తీసుకెళ్ళి చేసిన రాజకీయ పరిస్థితులు గ్రామస్థాయిలో ఉండేవి కానీ ఇది అలా కాకుండా ఒక యూనిఫామ్గా మొత్తం ఏదైతే ఉన్న 44,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 500 స్కూల్స్ ఏమైనా అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక విధానమైన ఆలోచనతో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 3 రకాలుగా 1st ఫేజ్కు 4,000 సుమారు 4,000 కోట్ల వరకు 2nd ఫేజ్కి వచ్చి ఇంకో 8,000 కోట్ల వరకు 3rd ఫేజ్కి వచ్చి ఇంకో 6,000 కోట్ల వరకు ఇంకా ప్రొడక్షన్ చేస్తూ వీటన్నింటినీ కూడా ఈ నాడు నెలలో తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం 1st ఫేజ్ అయితే అప్పుడే కంప్లీట్ అయింది 2nd ఫేజ్ వచ్చి ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ 800 కోట్ల అప్పటికే 1,000 కోట్ల పైన ఖర్చు కూడా అయిన పరిస్థితులు ఉన్నాయి ఇంకా 3rd ఫేజ్ని ప్రొడక్షన్ చేస్తున్నాం ఇంకా కొన్ని హాస్టల్స్ పాడైన హాస్టల్స్ ఉంటే ముఖ్యమంత్రి గారు మనం పెట్టి ఆ స్వాస్థ్య హాస్టల్స్ కూడా తమ్మన్నారు అలాగే కొత్తగా కాలేజెస్ బిల్డింగ్స్ లేని ఏమైనా శాంక్షన్ ఉంటే వాటిని కూడా ఇందో తెమ్మన్నారు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆల్సో అవి కూడా తెమ్మన్నారు అవన్నీ కూడా ఇంకా అవన్నీ జరుగుతున్నాయి 3rd ఫేజ్ అనుకున్న దానికంటే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది నిధులకు సంబంధించి వీటికి కూడా 100% ప్రభుత్వం టైప్ చేసి తీసుకోవో జీవోలు గత ప్రభుత్వాలకు జీవోలు ఇచ్చేసి మరి వాటి శాంక్షన్ లేకుండా కాకుండా పకడ్బందీగా కార్యక్రమాలు వచ్చి మరి ఇవాళ చేస్తున్న నేపథ్యం కూడా ఇవాళ మనం చూసాం ఇవన్నీ దాంతోపాటు టీచర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తాం వాళ్ళకి కూడా కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి దాంట్లో మరి తర్ఫీదు ట్రైనింగ్ చేయడం ట్రైనింగ్ చేసి మరి వాళ్ళు తీసుకొచ్చి పిల్లలకి భోజాబాధం చెప్పేటట్లు ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ లేకుండా డిసిప్లైన్డ్గా వాళ్ళతో ఎప్పటికప్పుడు టైం టు టైం కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మా అధ్యాపక సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటూ కొద్దిగా మధ్యగా కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే గ్యాప్ను కూడా లేకుండా ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా ఓ చిన్న అంశం ఏ పత్రికలో వచ్చినా లేకపోతే మా నా వాట్సాప్లో ఎవరైనా ప్రశ్నలు పంపించినా నాకు కానీ మా అధికారులకు కానీ వెంటనే దాని మీద రియాక్ట్ అవుతూ టైం టు టైము ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇవాళ ఈ రంగాన్ని చాలా ఎందుకంటే ప్రత్యేకంగా ప్రాధాన్యత రంగం ఇది ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం ఇది కొన్ని కొన్ని సబ్జెక్టులు అంటే కేటగిరీ అంటే కొన్ని కొన్నిటిగా ఉంటాయి కానీ ఈ విద్య ఉన్నది 5 కోట్ల మందికి సంబంధించింది ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళని కోరుకుంటారు వాళ్ళు విద్యాబుద్ధులు రావాలని కోరుకుంటారు కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్గా సీరియస్గా ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం డీల్ చేస్తున్న విషయాన్ని కూడా తమందరికీ చెప్తున్నాం అండి ఈ నేపథ్యంలో కొన్ని పత్రికల్లోను లేకపోతే కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఇవాళ నిన్న మొన్న ఎప్పుడో చూశాను నిన్న రామకృష్ణ అనుకుంటాను ఫైనాన్స్ అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ఆయన అంతకుముందు మరి
స్పీకర్ గారు చేసినది మరి చైర్మన్ గారు చేసిన ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇది ఈ విద్యను వచ్చి ఇది వచ్చి ప్రాధాన్యత లేదని మీ మనస్సాక్షిగా ఇక్కడ కూర్చున్న మీరు కూడా అందరూ ఆంధ్ర రాష్ట్రంలో మోస్ట్ ఆఫ్ దమ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎక్కువ మంది మీ సోదరులు మీ అందరూ ఉండుంటారు ఆ రోజున గత మూడు నాలుగు సంవత్సరాల కింద ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటి నుంచి 4 సంవత్సరాలు కిందటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవాళ పరిస్థితులు ఏంటి ఒకసారి వేరే చేసుకుని ఆత్మసాక్షిగా ఆలోచన చేసుకోమని చెప్తే కోరుతున్నాను మన వాళ్ళని ఆయన అన్ని మాటలు పక్క పెట్టండి ఎందుకంటే కళ్ళ నుండి చూస్తే నిజాలు తెలుస్తాయి నేను కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా నడిస్తే ఎలా తెలుస్తాయి మరి ఆయన అధికారం ఉన్నప్పుడు వచ్చి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి ఎప్పుడైనా చేశారా లేదు విద్యార్థుల తాలూకా సంఖ్య తగ్గిపోయి అంటున్నాడు మాస్టర్లుగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుంచి 17 వరకు 18 వరకు 14 నుంచి 18 వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమందినో ఒకసారి ఆయన్నే మీకు వచ్చి ఒక వైట్ పేపర్ ఇవ్వమనండి 14వ సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉండేవారు 18వ సంవత్సరానికి వచ్చి ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పమనండి ఆయన్నే ఆయన హయాంలో ఉన్న లేదు 18లో వచ్చి ఉన్నారు లేదు 18లో ఆయన వచ్చిన 19లో మేము వచ్చిన తర్వాత ఈ రోజుకి ఏమైనా తగ్గిపోయారో చెప్పమనండి ఏం మాట్లాడతారు సందర్భం అనేది ఉండాలి కదా మాట్లాడే ముందు ఏ మాట మాట్లాడినా ఒక సందర్భం అనేది ఒకటి ఉండాలి 14లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు 41 లక్షల మంది పిల్లలు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేవారు గవర్నమెంట్ స్కూల్స్లో ఆయన హయాంకి వచ్చినప్పుడు వచ్చి 37 లక్షల మంది అయిపోయారు ఇది ఆయన మాకు ఛార్జ్ అప్ చెప్పినప్పటికి 37 లక్షల మంది ఈ రాష్ట్రంలో పిల్లలు ఉన్నారు 18 నాటికి 19 నాటికి ఎంత ఉన్నారు 19లో మేము వచ్చాం కదా 19లో కదా మేము వచ్చింది మరి మాసం ఏంటి మళ్ళీ మేము మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాం ఏంటి మళ్ళీ ఈరోజు ఆ 41 లక్షల మంది 40 లక్షల మంది పిల్లల్ని మళ్ళీ ఆ 3 లక్షలు ఏదైతే గ్యాప్ ఉందో ఆ 3 లక్షల్ని ఇన్ని కోవిడ్లు ఈ బాధలు బంధులు ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఆ సాయి తీసుకొచ్చి ఇప్పుడు పెంచే రీతికి తీసుకెళ్తున్నాం దీన్ని ఇది వాస్తవం కాదా చెప్పనండి ఎందుకు తగ్గారు 5 సంవత్సరాల్లో ఎంత గణనీయంగా సుమారు దగ్గర 6 లక్షల మంది పిల్లలు వచ్చి ఏ రకంగా తగ్గారు మీ 5 లక్షల మంది పిల్లలు ఎలా తగ్గారు చెప్పనండి న్యాయమా ఎందుకంటే సరైన పర్యవేక్షణ లేకపోతే సరైన కమిట్మెంట్ వచ్చి లేకపోతే ఈ రకంగా దొరుకుతాయి మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇంత కమిట్మెంట్ ఉంది కాబట్టి మా అధికారులు మరి ప్రభుత్వం మా అధికారులు అందరూ కూడా టైం టు టైం 24/7 వచ్చి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పిల్లవాడు వచ్చి ఎవరో చాలామంది పేదరికంలో ఉన్నవారు బిలో పావర్టీ ఉన్నవారు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పిల్లలు డబ్బుని వాడితే కార్పొరేట్ స్కూల్కో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుతాడు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కాబట్టి అది హ్యూమన్ బీయింగ్ అది ఆ తాలూకు కమిట్మెంట్తో మా అధికారులు అందరూ కూడా మా ప్రెసిడెంట్ గారు కానీ మా కమిషనర్ కానీ మా కేంద్రం ఉన్న మా డిఎస్ దగ్గర నుంచి అందరూ కూడా మన ఇంట్లో పిల్లవాళ్ళగే ఆ పిల్లవాడికి కూడా అన్నీ చూడాలి అనే ఉద్దేశంతో ఇవాళ వచ్చి ప్రభుత్వం వచ్చి కార్యక్రమం చేస్తుంది ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు అది నమ్మశక్యమా కాదు కదా ఏమో చెప్తాడు వాళ్ళని అయితే పాఠశాలను మూసానంటారు రామకృష్ణ గారు మీ కాన్స్టిట్యూన్సీలో
ఏ పాఠశాలను మూసేయని చెప్పనండి, ఊరు పేరు చెప్పనండి, కొన్ని రాష్ట్రం అంతా ఆయన మర్చిపో ఉంటాడు. ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ పాఠశాల మీరు చెప్పమంటే నేను చెప్తాను రేపు. రాష్ట్రం మొత్తం మీద అయితే సుమారు 2900 స్కూల్స్ని వచ్చి ఆ 5 సంవత్సరాలలోనూ మూసివేసిన నేపథ్యం, 2900 స్కూల్స్ని మూసివేసిన నేపథ్యం. పేరులతో సహిస్తా, ఒక్క పాఠశాల మూసేయని పేరు చెప్పమండి. ఎందుకంటే ఇవాళ నేను మంత్రిని అంటే నేను ఏది మాట్లాడినా విద్యా విద్య గురించి మాట్లాడితే అది రికార్డు, ఆన్ రికార్డ్. ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో నింపడం మాట్లాడితే అది చిల్లరగా ఉంటుంది, పల్లరగా ఉంటుంది. అది అది సంబంధించిన కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకు ఆయన ఊర్లోనే చెప్పనండి, నేను పూర్తిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఏదో మూసామని. ఇందాక చెప్పాను నేను మ్యాపింగ్ చేశాం, మేము ఈ మెజ్జింగ్ చేసాం. ఇది స్కూల్స్ని ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి మేము తీసుకున్న విధానపరమైన నిర్ణయం వల్ల నిర్ణయానికి అది చేసాము. ముందు వచ్చి 3 కిలోమీటర్లు పెట్టాము, ఆ తర్వాత వచ్చి దాన్ని మళ్ళీ బ్యాక్ చేసుకుని 1 కిలోమీటర్ దూరంలో పెట్టాము. దానికి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము అందరితో లెటర్లు రాసాము, వాళ్ళందరిని అడిగాము. సుమారు దగ్గర దగ్గర 2000 వరకు వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చి వచ్చే విజ్ఞాపనలు వచ్చాయి. హైవేలు ఉన్నాయని, అలాగే ఏది ట్యాంక్ బండ్ మీద మా ట్యాంకుల మీద రోడ్ల మీద వెళ్తున్నామని, చెరువు గట్ల మీద నది గట్ల మీద వెళ్తున్నామని, దూరపు ఇంకా మీరు కిలోమీటర్ ఉన్నారు, 2-3 కిలోమీటర్లు ఉన్నాయని, వాటి అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసాము. నిజంగా వాసమైతే అవన్నింటినీ బ్యాక్ చేస్తాం. సుమారు 900 సార్, 820 స్కూల్ని మ్యాపింగ్ చేసి మళ్ళీ బ్యాక్ చేస్తాం కూడా. ఇంకా ఏమైనా ఎక్కించుకుంటే ఇమ్మని చెప్తున్నాం, పరిశీలిస్తున్నాం కూడా. అలాగని ఇంకా ఎక్కువ చేస్తే సెంటిమెంట్తో కూడుకుని అమ్మ నా కురవాడు ఇక్కడ ఉంది అక్కడికి వెళ్ళకూడదు ఉండాలంటే మాత్రం కాదన్నాం. ఎందుకంటే ఏదైనా ఏ విధానపరమైన నేను ఏది తీసుకున్నా తీసుకున్నప్పుడు వచ్చి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆచరణలోకి వస్తే దాని తాలూకా ఫలాలు ఫలితాలు వస్తాయి, అప్పుడు వాళ్ళందరికీ దాని విషయం తెలుస్తుంది. సో కాబట్టి ఈ నిర్ణయం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మేము అంతేకాదు ఇంకొక ఉద్దేశం తీసుకోలేదు, ఇది వాస్తవం. ఇది ఆయన వచ్చి ఇదే మూసేశారు అది ఇది అంటే, 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఎప్పుడైనా సరే ఏ ఏ ప్రభుత్వమైనా సరే ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందో చెప్పండి. ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అయితే నేను చూస్తుంది ఏంటంటే, ఇది రోజు ఏదో ఒకటి మా సైకలాజికల్గా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఆలోచన మా మేము ఈ పత్రికలో ఒకసారి వస్తే తప్పి చెడి ఏదైనా తెలియకో తెలుసుకో, ఏనాడు పేపరు ఏబిఎన్ఓ లేకపోతే ఇంకో ఎస్వన్ లేకపోతే ఇంకోటో ఏదో పత్రికలో రాస్తే ఇంకా మేము గట్టిపడతాం బలపడతాం. మేమే మాకేమైతే గింజ పెడతాం, తప్పైతే తగ్గించుకుంటాం. వాస్తవం అయితే వాస్తవం చెప్తాం, చెప్తే మా పరుగు పోయేది వాళ్ళకే మాకు కాదు కదా. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు నిన్న స్కూల్ మూసేస్తామన్నారు. మూలే రామకృష్ణ గారు 2900 అంటే ఆయన మాట వింటారు నా మాట వింటారు, వాస్తవాలు ఇవ్వండి నెట్లలోకి వెళ్తారు చూస్తారు. పొరంలో కాదు పరిజ్ఞానం పెరిగిపోయింది, ఎవరికి నష్టం, ఎవరికి మాట పోయింది. మీ అందరూ ఎన్నోసార్లు మీ పత్రికా సోదరులు అందరిని పిలిచి కూర్చోబెట్టి మీతో మాట్లాడి యూనియన్ సంస్థతో మాట్లాడి ఈ మధ్య వాళ్ళే మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారు. మా మీద కానీ మా అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏమైనా మాట్లాడారా? లేదా వాళ్ళతో మేము లాలీజ్ అయిపోయాం టై అప్ అయిపోయామా? కాదు కదా. ఎందుకంటే పనిచేసే వారికి మేము మా పని మేము చేసుకోబోతున్నాం, మా మేము మేము ఏ పని చేస్తే మేము నమ్మి చేస్తాం. ఫ్యాబ్రికేట్ పని మాత్రం మా దగ్గర ఉండదు. అది ఆ విషయాన్ని మేము నమ్మితే దాన్ని నమ్మ జరుపుతాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని అని అనుకుంటే మేము నమ్మ చేస్తాం.
దానివల్ల రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్ వచ్చి ఏమైనా దానికి ఏమైనా వస్తే ఎండ సరిదిద్దుకుంటాం, మాకేం బేస్ చేయాలని లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మా ఇంట్రెస్ట్ అంతా అక్కడున్న స్టూడెంట్ చదువుతున్న కుర్రవాడి తాలూకా ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్. మాకేమి మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆ పిల్లవాడికి ఏం బాగుండాలి, ఏ విధమైన విద్యాబోధన రావాలి, ఏ విధమైన విధానం తీసుకోవాలి, ఏ విధమైన అట్మాస్ఫియర్ ఆ స్కూల్లో ఉండాలి, దాంతోపాటు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవాళ తీసుకున్న నిర్ణయాలు నాడు నేడు తర్వాత విద్యాకానికి కానీ లేదు గోరుముద్ద కానీ లేదు అమ్మఒడి నుంచి మరి 15 రూపాయలు ఇచ్చి కానీ 15 రూపాయలు ఇచ్చి కానీ ఎందుకు ఇస్తున్నాము? చాలామంది చెప్పారు ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వద్దని, కానీ ఎందుకు ఇస్తున్నాము? ఇక్కడ ప్రైవేటా పబ్లిక్ అని కాదు ఇచ్చిన డబ్బు. ఎందుకంటే ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశాన్ని కల్పించాలి, వారికి యాంగ్జైటీ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ ఏమైనా ప్రైవేట్ స్కూల్ చదువుకున్నా సరే ఈమె ఆర్థిక ఇబ్బంది వస్తుంది అని ఇవ్వాలి అని ఆలోచన ఉంటుంది. చాలామంది క్రిటిసైజ్ చేశారు దాని గురించి. అయినా సరే మేము దాన్ని మా ముఖ్యమంత్రి గారు లెక్చరే ఎస్ నాకు మన కాన్సెప్ట్ అది. నేను కూడా అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేవాడిని. ఏమండి ఇది ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడం వల్ల ఇబ్బంది, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అవునన్నా మన 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 తాలూకు విధానం ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ అని కాదు, ఆ పిల్లవాడు చదువుకునేటట్లు వాళ్ళ ప్రేరేపణ రావాలి, ఆ తల్లికి వచ్చి ఆ స్కూల్కి పంపించాలనే తపన రావాలి. ఒకవేళ ఏమైనా అధికంగా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని మనం అది అధిగమించడానికి ఏదో తునోపనం మనం చేయొత్తి ఇవ్వాలి, అది మన విధానం అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ విధానం ప్రకారం ఇలా ఆ కార్యక్రమం చేస్తాం. సో కాబట్టి ఇది నేను కాబట్టి ఇంకా ఈ ఈ సిస్టమ్స్ ఎందుకు ఈ మ్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఈ ఈ పరిస్థితులు వచ్చాయి, ఇటువంటి అన్నిటి మీద మా సస్టర్ కూడా మాట్లాడతారు. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అవి కూడా మేము క్లారిఫై చేస్తాం. ఓకే రాజశేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు కాంటెక్స్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గత 3.5 సంవత్సరాల్లో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న అనేక రిఫార్మ్స్ కానివ్వండి, అనేక ఇనిషియేటివ్స్, నేను కూడా 2-3 ప్రెస్ మీట్స్ ద్వారా డిపార్ట్మెంట్ యొక్క విజన్ స్ట్రాటజీ అవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా కొన్ని పత్రికల్లో అసత్యాలు రాసి ప్రజల్ని, లాస్ట్ టైం కూడా నేను ఒక పదం వాడాను క్రిమినల్ ఇంటెంట్ అని, ఒక మోసపూరిత భావంతో రాస్తున్నారు. అది తప్పు, వాస్తవాలు రాయండి. బట్ లేని ఆపాదించి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన కుటుంబాల నుంచి పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. డబ్బులు ఉన్నవాళ్ళు ఇవాళ ఈ రూమ్లో కూర్చున్న చాలామంది పిల్లలు ఉన్నవాటిల్లో బెస్ట్ స్కూల్స్కి పంపిస్తారు. అలాగ చాయిస్ లేని వాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. మరి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 90-95% పేద పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఆబ్వియస్లీ మరి స్థాయి, అక్కడ చదివే చదువు చెప్పే విధానం ఇవన్నీ ఇఫ్ నాట్ విత్ ద బెస్ట్ స్కూల్స్, ఆన్ పార్ విత్ ద బెస్ట్ స్కూల్స్, అట్లీస్ట్ ఈ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా రేపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడానికి గల సామర్థ్యాలు ఈ పాఠశాలల్లో కూడా ఇవ్వాలి. అదర్వైజ్ గవర్నమెంట్ పాఠశాల ఇంప్రూవ్ కాకపోతే, గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లల సామర్థ్యాలు పెరగకపోతే ఎంటైర్ ఎకానమీ విల్ గెట్ ఎఫెక్టెడ్. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు,
The best anti-poverty program is education. Vidya dwara ne pedarikam potundi. Vidya dwara a cycle of poverty ni break cheyadaniki a samardhyam vidya istundi. This is a universal truth. Andariki telusu. Aina we all know what is the legacy. Ivala 2020 lo kurchuni mana oka sari Andhra Pradesh kaadu ye rashtram teesukunna prabhutva paadashalala paristhiti enti anedi objective ga verify chestayi. మనందరికీ తెలుసు ఏంటి పొజిషన్ అనేది. అలాగే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఈ సామర్థ్యాల సంబంధించి కూడా ప్రథమ సంస్థ చేసే అసర్ రిపోర్ట్స్ అవి కూడా తెలియజేస్తున్నాయి మన గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనేది. అలాగే జాతీయ స్థాయిలో నాస్ పరీక్ష నేషనల్ అసెస్మెంట్ సర్వే అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాల ద్వారా స్లాష్ స్టేట్ లెవెల్ అసెస్మెంట్ సర్వే ఇవన్నీ కూడా పీరియాడికల్గా జరుగుతున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ పాఠశాలలు అక్కడ బాగా సామర్థ్యాలు ఎక్కువ ఉండి ఆ పాఠశాలల నుంచి ఐఐటీలు ఐఐఎంస్ ఫారెన్ వెళ్ళే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడికి వెళ్తున్నారు ఏ స్థాయిలో ఉండిపోతున్నారు ఇది నగ్న సత్యం అందరికీ తెలిసిన విషయం. అందుకనే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మరి ఈ రూమ్లో ఎంతమంది పూర్తిగా చదివారో నాకు తెలియదు. చదివితే ఒక కామన్ అంటే చాలా రికమెండేషన్స్ చేశారు బట్ ఆ డాక్యుమెంట్ యొక్క ఉపోద్ఘాతం మీరు చదివితే అందులో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే దిస్ ఇస్ ద ఫస్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ ద 21st సెంచురీ. బికాజ్ 34 సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, ఆ తర్వాత రాలే మన దేశంలో. ఈ 21st సెంచురీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే బిజినెస్ యాజ్ యూజువల్. మన 90లో ఈ మిలీనియం స్టార్ట్ అయిన పీరియడ్లో 2000 నుంచి ఏ విధంగా అయితే నడిపామో ప్రభుత్వ పాఠశాలలు ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలు కాదు అన్ని పాఠశాలల గురించి మాట్లాడుతున్నాం. బిజినెస్ యాజ్ యూజువల్ చదివి జరిగితే మటుకు ఫ్యూచర్ లేదు అనేది చాలా స్పష్టంగా ఆ డాక్యుమెంట్లో కనిపిస్తుంది. మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా రైట్ ఫ్రమ్ డే వన్ ఈ అంశాలని దృష్టిలో పెట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాక మునుపే మొట్టమొదటిగా ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ డైరెక్టర్ హానరీ ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణన్ గారి చైర్మన్షిప్లో అందులో సుధామూర్తి గారు చాలా నీపా ఎక్స్ నీపా డైరెక్టర్ గారు ఇలాంటి ఎక్స్పర్ట్స్ తోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అందులో స్పష్టంగా రాశారు ఆంధ్రప్రదేశ్ ఇస్ సంథింగ్ వెరీ యునీక్. వాళ్ళ ఫస్ట్ సెంటెన్స్ ఆ రిపోర్ట్ ఫస్ట్ సెంటెన్స్ రాసింది. అలాగే బాలకృష్ణన్ గారు ఈ రిపోర్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు ప్రజెంట్ చేసేటప్పుడు కూడా వారు ఈ స్టేట్మెంట్తో మొదలుపెట్టారు. ఏమని పెట్టారంటే ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టేట్స్ ఆర్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ మోర్ పీపుల్ స్టడీ ఇన్ ప్రైవేట్ స్కూల్ అండ్ నాట్ అండ్ మోర్ దాన్ గవర్నమెంట్ స్కూల్స్. 2019లో 15,000 ప్రైవేట్ స్కూల్స్ వేర్ అకౌంటింగ్ ఫర్ 55% ఆఫ్ ది స్టూడెంట్స్. 45,000 గవర్నమెంట్ స్కూల్స్ వేర్ అకౌంటింగ్ ఫర్ 45% ఆఫ్ ది స్టూడెంట్స్. ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టేట్స్ విచ్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్
ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్. సో అప్పుడు అందరూ అవును కరెక్టే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అలా ఉంది అని అంటే మరి ప్రతి గ్రామంలో ప్రతి వాడలో 45,000 స్కూల్స్ ఎందుకు వచ్చాయి, మనకు ఉన్నవి 13,000 గ్రామ పంచాయతీలు, రెవెన్యూ విలేజెస్ కూడా 17,000 ఎన్నో ఉన్నాయి, బట్ 45,000 స్కూల్స్ ఉన్నాయి అంటే ఏంటి దాని అర్థం? ప్రతి గ్రామ పంచాయతీలో 2-3 స్కూల్స్ కూడా ఉన్నాయి అంటే ఇంటి పక్కన స్కూల్ ఉన్నా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు? బికాజ్ పేదవాళ్ళల్లో కూడా ఆస్పిరేషన్ చదువు మీద. ఆంధ్రాలో, ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప పేద తేడా లేదు, ప్రతి పేరెంట్ ప్రతి తల్లిదండ్రి పిల్లలు బాగా చదువుకోవాలి, ఎందుకంటే చదువు ద్వారా మంచి ఉద్యోగం సెటిల్ అవ్వడానికి బాగుంటుంది. ఈ సైకిల్ ఆఫ్ పావర్టీ బ్రేక్ చేయాలి. నేను వ్యవసాయం, నేను వ్యవసాయ కూలీ, నా పిల్లవాడు కూడా నాలాగా చదువుకోకుండా వ్యవసాయ కూలీ అవ్వకూడదు, చదవాలి అని. గవర్నమెంట్ స్కూల్లో వసతులు సరిగా లేవు, అందుకే ఇంతగా నంబర్లు కూడా చెప్పారు మినిస్టర్ గారు. దేవర్ సెండింగ్ 10 కిలోమీటర్ల దూరం కూడా పంపించడం ఆస్పిరేషన్. అది కూడా ఒక బోర్డు, ఆ లోపల ఎలా ఉన్నా ఆ ఇంగ్లీష్ చెప్పే టీచర్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అని అంటే జాయిన్ చేయడం. వాళ్ళు సంపాదించిన దాంట్లో 50% కూడా పెట్టడానికి రెడీగా ఉంది. సో ఆస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్ హావ్ గాన్ అప్. ఎన్ఈపీలో కూడా ఇది దిస్ హెస్ బీన్ రికగ్నైజ్డ్. టుడే ఆస్పిరేషన్ ఆఫ్ ది పేరెంట్స్, మేము ఆ ఇంగ్లీష్ మీడియం సంబంధించిన జీవో సంబంధించి హైకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్లో రాశాను, ఎస్సీఆర్టీ ద్వారా పేరెంట్స్ దగ్గర సర్వే చేయడం జరిగింది. 96% పేరెంట్స్ వాంటెడ్ ఇంగ్లీష్ మీడియం. దట్ ఈస్ ది ఆస్పిరేషన్. సో ఆ దిశగా మొదటి నుంచి కూడా చాలా సిస్టమాటిక్గా, ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అసత్యాలు రాస్తున్నారు, ఏదో ఇష్టం వచ్చినట్లు చేసేసారు రిఫార్మ్స్, 3, 4, 5 తరగతుల్ని షిఫ్ట్ చేసేసారు, అక్కడ వసతులు లేకపోయినా చేసేసారు, టీచర్లు లేకపోయినా చేసేసారు, పచ్చి అబద్ధాలు. ఐ విల్ టెల్ విత్ నంబర్స్. ఎందుకు రాస్తున్నారు, ఇంటెంట్ ఏంటి? ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఇవాళ ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేయగలరా? ఇవాళ మార్నింగే సోషల్ ఆడిట్, ఈ రూమ్లోనే సోషల్ ఆడిట్ గురించి మాట్లాడితే ఆ డిఆర్పీలు అందరూ చెప్తున్నారు, సార్ మేము కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, ఆ గవర్నమెంట్ స్కూల్కి ఇవాళ మేము సోషల్ ఆడిట్ చేయడానికి వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్కి ఎంత తేడా సార్ అని చెప్తున్నారు. ఇవాళ ఎవరైనా డినై చేయగలరా? నాడు నేడు స్కూల్కి వెళ్ళి ఇక్కడే పక్కనే ఉంది పెనమలూరు, పెనమలూరు జడ్పీ హై స్కూల్, పెనమలూరు జడ్పీ హై స్కూల్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి తేడా ఇవాళ చెప్పమనండి. ఆ స్థాయిలో ఉంది టాయిలెట్ సంబంధించి, ప్లేగ్రౌండ్ సంబంధించి అన్నీ. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రజలకి మంచిది కదా. ఎక్కువ శాతం ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మరి గవర్నమెంట్ స్కూల్ మెరుగుపడితే అక్కడ మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ కల్పించి పిల్లలకి, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది పిల్లలకి? ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు వాడి దగ్గర ఉన్న చిరుగుపోయిన చొక్కా నిక్కర్ వేసుకుని రోడ్డు మీద నడుస్తూ ఏసీ బస్సులో పబ్లిక్స్ అది ఈ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని చూసి ఆ పిల్లవాడి మనసులో ఏమో జరుగుతుంది. ఆ పిల్లవాడిని రేపు నువ్వు వెళ్ళి
ఫారెన్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోరా అంటే తెచ్చుకోగలుగుతాడా? ఎలా తెచ్చుకుంటాడు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాన్ఫిడెన్స్? సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చాలా సిస్టమాటిక్గా ఈ బాలకృష్ణన్ గారి ఎక్స్పర్ట్ కమిటీతో మొదలుకొని వాళ్ళు క్లియర్గా రాశారు, సంస్కరణలు అవసరం, బిజినెస్ యాజ్ యూజువల్ విల్ నాట్ టేక్ అస్ ఎనీవేర్. ఎన్ఈపీ కూడా చాలా స్పష్టంగా రాశారు. ఇవాళ యాక్సెస్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ. నా ఇంటి పక్కన స్కూల్ ఉందా అనేది కాదు, నా నేబర్హుడ్లో బెస్ట్ స్కూల్ ఏది. ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరికీ నేను అపీల్ చేసేది ఇదే. ఎవరు కొంతమంది తప్పుదోవ పెడుతున్నారు పేరెంట్స్ని, మీరు మీ ఇంటి పక్కనున్న స్కూల్ని ఏదో మూసేస్తున్నారు, ఇలా చేస్తారు, మీ రోడ్డు మీదకి రండి, ఇలాగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధించాలని ఎందుకు రాస్తున్నారు ఇవన్నీ? బాగా జరుగుతున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా, రాసి ఏం సాధిద్దామని? అంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేయాలన్నా? ఏంటి టార్గెట్? ఏంటి ఈ రైటింగ్స్కి టార్గెట్? ఏంటి ఆ రాసే వ్యక్తి మెదడులో మనసులో ఏం జరుగుతుంది? ఆ రాసే వ్యక్తి పిల్లలు ఎక్కడున్నారు? ఆ రాసే పేపరు మేనేజ్మెంటు వాళ్ళంతా వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అవన్నీ బాగుండాలి. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒకసారి ముందు నిలబడితే బాగుంటుంది, మాట్లాడతాం. ఎక్కడ పంపిస్తున్నారు పిల్లల్ని? వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఫస్ట్ ఫ్లైట్ టు యుఎస్ సిలికాన్ వ్యాలీకి వెళ్ళాలి. గవర్నమెంట్లో చదివే పిల్లలు ఇవేమి జరగకూడదు, వాళ్ళకి యూనిఫామ్స్కి వెళ్ళకూడదు. మంచి బ్యాగులు రాయరు, మంచి బ్యాగులు ఉన్నాయని రాయరు. ఒక బ్యాగ్ చిరుగుపోయిన బ్యాగ్ ఫోటో తీసి ఈ చిరుగుపోయిన బ్యాగ్ ఇచ్చారు. ఏంటి ఉద్దేశం? ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ బాగా చేయకూడదా? దెన్ రైట్ డైరెక్ట్లీ, అంత ధైర్యం ఉంటే రైట్. అసత్యాలు ఎందుకు రాస్తున్నారు? ఇవాళ ఈ 3, 4, 5 తరగతులకు సంబంధించి కూడా చాలా అడావిడిగా చేసేసారు. పిల్లలు ఈ స్కూల్కి వచ్చిన పిల్లలు అక్కడ టీచర్లు లేరు, క్లాసులు లేవని రాశారు. ఇది లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని వెనకాతలు ఉన్న ఇవాళ ఎన్ఈపీ కానీ ఎన్ఈపీలో కూడా 10+2 విధానాన్ని 5+3+3+4 విధానం రాశారు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు కదా, ఎన్ఈపీ డాక్యుమెంట్లో ఉంది. 10+2 విధానం ఎందుకు 5+3+3+4 అనేది ఎందుకు మెన్షన్ చేశారు అంటే దాని అర్థం ఇప్పుడున్న వ్యవస్థ ఈ 10+2 అనేది ఇట్ హస్ నాట్ గివెన్ రిజల్ట్స్. రిజల్ట్స్ వచ్చుంటే, ఆ విధానం వచ్చుంటే మరి ఎందుకు అసర్ రిపోర్ట్స్లో ఎందుకు తక్కువ, ఆ సామర్థ్యాలు ఎందుకు ఆ విధంగా ఉండాలి? ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. వాళ్ళు ఏ స్కూల్స్ పంపిస్తున్నారు యుఎస్లో? అక్కడ యుఎస్ విధానం ఎలాంటి స్కూల్స్? అక్కడ ఒక ఇది వాళ్ళ దగ్గర కూడా ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూల్ అంటారు. బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
5+2+2+5+3+3+4 యుఎస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నా అంటే మన దగ్గర ఉన్న ఈ 10+2 విధానం పనిచేయలేదు సో మార్పు రావాలి సో 5+3+3+4 లాగే ఫౌండేషన్ స్కూల్కి ప్రాధాన్యత ఎందుకంటే ఆ ఏజ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను దేర్ ఇస్ అ వాల్యూమ్ ఆఫ్ రీసెర్చ్ విచ్ క్లియర్లీ సేస్ బ్రెయిన్ డెవలప్మెంట్ 8 ఇయర్స్ వరకు మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ టిల్ ది ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ 8 ఏళ్ళంటే క్లాస్ 2-3 తరగతులు ఇది మనం చాలా ఫోకస్డ్గా అందుకే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా క్రిటికల్ అని ఎన్ఈపి కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది సో ఆ దాని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పారు ఎన్ఈపి చెప్పారు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం నేను ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ కమిషనర్స్ మేమంతా ఫీల్డ్లోకి వెళ్ళాం ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫై చేసాం టీచర్స్తో మాట్లాడాము ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్తో మీటింగ్లు పెట్టాం వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆర్టీ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది ఆర్టీ యాక్ట్లో హై స్కూల్ డెఫినేషన్ ఇవన్నీ కూడా ఇవాళ ఒక హై స్కూల్ అనేది 3 కిలోమీటర్లు లోపల ఉండొచ్చు ఇంతకుముందు హై స్కూల్ అనేది 5 కిలోమీటర్స్ సో ఆర్టీ యాక్ట్ని కూడా ఆర్టీ రూల్స్ని కూడా మనం అమెండ్ చేయడం జరిగింది దాన్ని ప్రాతిపదికన ముఖ్యంగా మన సురేష్ గారు వచ్చిన తర్వాత చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ ఎంత డీటెయిల్డ్గా చేసామనంటే 2-3 రివ్యూ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు ఇంకా ఇది పూర్తి చేయలేదు అనే అసహనం కూడా తెలియజేయడం జరిగింది మేమే దాన్ని డిలే చేస్తాం ఎందుకనంటే చాలా స్పష్టంగా ఈవెన్ ఒక అబ్స్ట్రాక్ వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఉపయోగించి రేడియస్ని గీసి ఒక హై స్కూల్ పరిధిలో 3 కిలోమీటర్లకి ఎన్ని వస్తాయి 2 కిలోమీటర్లకి ఎన్ని వస్తాయి 1 కిలోమీటర్కి ఎన్ని వస్తాయి ఇవన్నీ కూడా వేసి ఒక ఇది మరి ఒకేసారి స్కూల్స్ని క్లాస్ రూమ్స్ని మర్జ్ చేసి ఒకేసారి చేస్తే ప్రాబ్లం రావచ్చు పేరెంట్స్కి కొంత టైం కావాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా 2021-22 అకాడమిక్ ఇయర్లో కేవలం కోలొకేటెడ్ అంటే ఆల్రెడీ ప్రైమరీ స్కూలు హై స్కూల్ ఒకే క్యాంపస్లో ఉండేది ఆర్ అట్ ద మోస్ట్ 250 మీటర్స్ 250 మీటర్లు హై స్కూల్ 200 ఆల్రెడీ కోలొకేటెడ్ ఆర్ మ్యాక్సిమం 250 మీటర్స్ అంటే ఒక కాంపౌండ్ వాల్ సెపరేటింగ్ హై స్కూల్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ ఆ స్కూల్స్ని 2682 హై స్కూల్స్ 2835 ప్రైమరీ స్కూల్ వేర్ మ్యాప్డ్ విత్ 2682 సో దాంతో మొదలుపెట్టాం ఇవాళ రాసినట్టుగా ఇదే దీని వెనకాతల హడావిడిగా చేసేస్తారు అసలు ప్లానింగ్ లేదు తప్పు అది అండ్ దిస్ మ్యాపింగ్ వాజ్ డన్ అండ్ నవంబర్ 1, 2021 నాడు ఈ షిఫ్టింగ్ చేయడం జరిగింది అలాగా 200,000 మంది పిల్లల్ని ముందు 250 మీటర్లు చేశాం తర్వాత ఆర్టీ యాక్ట్ అమెండ్ చేశాం కాబట్టి ఆర్టీ రూల్స్ అమెండ్ చేశాం కాబట్టి దాని ప్రాతిపదిక మీద 3 కిలోమీటర్లు రేడియస్తో కంప్లీట్ ఎక్సర్సైజ్ చేశాం ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ ద్వారా ఏమొచ్చింది అనంటే
8643 ప్రైమరీ స్కూల్స్ 1 కిలోమీటర్ లోపు 5715 స్కూల్స్ 1-2 కిలోమీటర్ లోపు 4888 బిలో 3 కిలోమీటర్ రేడియస్ 15861 స్కూల్ బియాండ్ 3 కిలోమీటర్స్ 2188 2188 స్కూల్స్ మ్యాపింగ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే న్యాచురల్ బ్యారియర్స్ ఉన్నాయి అంటే ఇంత డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేశాం ఈ నెంబర్ గుర్తు పెట్టుకోండి 8643 ప్రైమరీ స్కూల్ 1 కిలోమీటర్ లోపు 250 మీటర్స్ చేశాము తర్వాత ఆర్టీ రూల్స్ని అమెండ్ చేసి ఇవాళ 3 కిలోమీటర్ లోపు హై స్కూల్ క్యాన్ బి దే నేబర్హుడ్లో 3 కిలోమీటర్ లోపు పెట్టచ్చు అయినా సరే ఫేస్ మేనర్లో చేయాలనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ లోపు వరకే తీసుకోవడం జరిగింది అంటే ఏది 8643 ప్రైమరీ స్కూల్స్ ఇవి కూడా ఎలా చేశాం క్లాస్ రూమ్స్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా క్లాస్ రూమ్స్ ఉన్నాయా అనేది చూసిన తర్వాత ఈ 8643 ప్రైమరీ స్కూల్స్ హ్యావ్ బికమ్ 5919 సో ఆర్టికల్ రాస్తున్నట్టు ఏమి అసలు ఏమి హోంవర్క్ చేయకుండా ఊరికనే చేసేసారనేది అవాస్తవం శుద్ధ అబద్ధం మరి ఏ ఉద్దేశం ఎందుకు రాస్తున్నారో నాకు తెలియదు ఐ డోంట్ వాట్ దే వాంట్ టు డూ వినండి వినండి ఎందుకంటే ఇది ప్రజలకు కూడా అర్థం కావాలి కదా సో ఈ 5919 స్కూల్స్ లో కూడా మళ్ళీ గౌరవ మంత్రి గారు ఇంత చెప్పినట్టు మళ్ళీ అడిగాం ప్రజాప్రతినిధులను అడిగాము ఇవి ప్రపోజల్స్ అన్నీ మా అధికారులు ఇచ్చారు బట్ మీ వైపు నుంచి ప్రజాప్రతినిధిగా సో వాళ్ళు ఈ 5000 స్కూల్స్లో కొన్ని 891 గ్రీవెన్సెస్ మా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసి ఫైనల్గా 4943 ప్రైమరీ స్కూల్స్ని 3557 ప్రీ హై స్కూల్స్కి మ్యాప్ చేయడం జరిగింది అంటే నేను మొదటి చెప్పిన నంబర్ మొదలు పెడితే సిస్టమాటిక్గా అన్ని ఆస్పెక్ట్స్ చూసి దాన్ని ఆల్మోస్ట్ సగం తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి టీచర్స్ కూడా మనం ఆ రోజు కూడా చెప్పాము 3-4 తరగతులు హై స్కూల్కి రావడం వల్ల సబ్జెక్ట్ టీచర్స్ ఈ స్కూల్స్ మన 3-4 తరగతులు కూడా చెప్తారు దానివల్ల ఫౌండేషన్ చాలా గట్టిగా ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగిందని కాబట్టి అందులో 6882 మంది టీచర్లు అవసరమని గుర్తించాం దానికి గాను ఇవాళ 5713 సబ్జెక్ట్ టీచర్స్ వేర్ 6882 వర్క్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మేము ప్రామిస్ చేసినట్టు ఇది ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి తల్లిదండ్రులందరికీ తెలియాలి ఇవాళ 3-4-5 తరగతులు 1 కిలోమీటర్ లోపలే చేయడం జరిగింది ఇది పెద్ద ఇబ్బంది కాదు బట్ మీ పిల్లలు గెయిన్ దీనివల్ల లాభం ఎంత చెందుతారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు 3-4-5 తరగతి మొన్నటి వరకు వాళ్ళు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద ప్రైమరీ స్కూల్స్ ఆర్ సింగిల్ టీచర్ ఆర్ డబుల్ టీచర్ ప్రైమరీ స్కూల్లో 5 తరగతులకి 18 సబ్జెక్ట్స్ చదవాలి అది ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ తోటి
మూడు నాలుగు ఐదు తరగతులు కూడా చెప్పించడం అనేది జరుగుతుంది. ఇవాళ దానికి సంబంధించిన ఎస్జీటీ ప్రమోషన్స్ కూడా 4067 మందిని ప్రమోషన్స్ కూడా రేపు జరగబోతున్నాం. వాళ్ళందరికీ ప్రమోషన్స్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అయిన ఎస్జీటీలు రేపు స్కూల్ అసిస్టెంట్స్ అయి ఈ పిల్లలందరికీ రేపు సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచింగ్ చేసే విధానాన్ని మనం తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇవాళ ఈ సంస్కరణలో భాగంగా ఎన్ఈపీ రికమెండేషన్ ఆధారంగా అన్ని రాష్ట్రాలు ఇదే ఐడియాకి వస్తున్నాయి. గుజరాత్ కూడా మొదలు పెట్టారు, ఈ ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు. వాళ్ళు కూడా మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్కి విలీనం చేస్తున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ అయితే మరి PP1 నుంచి క్లాస్ 12 వరకు పాఠశాలలనే పెట్టారు, సర్వోదయ పాఠశాలని పెట్టడం జరిగింది. పెట్టి ప్రీ ప్రైమరీకి PhD టీచర్లు కూడా కొన్ని కొన్ని స్కూల్స్లో పెట్టారు. అంటే ఇవాళ ఫౌండేషన్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇంత మనం డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి అవసరమయ్యే క్లాస్ రూమ్స్ వచ్చే ఫేజ్లో ఒక 35,000 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అందులో బోత్ ఈ రిక్వైర్మెంట్ 3, 4, 5 రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకున్నాము. ప్లస్ ఒరిజినల్గా కూడా ఆ పాఠశాలల్లో రూమ్లు కొరత ఉంది, ఆ రూమ్లు కొరతను కూడా తీర్చడానికి. అంటే ఇవాళ మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కూడా CBSE కంప్లైంట్ అయ్యే విధంగా, CBSE తరహాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి మరి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ దీని యొక్క ఒక సింగిల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంతాక నేను చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా గ్లోబలీ కాంపిటేటివ్ స్థాయి, మరి ఆ స్థాయికి ఎదగాలి, ఆ స్థాయికి చేరుకోవాలి అని అంటే ఇంతకుముందు ఉన్న విధంగా జరిగితే అది అచీవ్ చేయలేము. సో ఆ దిశగా ఇవాళ మంత్రి గారు చెప్పినట్టుగా ఎవ్రీ రిఫార్మ్ ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్లో చేపట్టిన రిఫార్మ్ ఆ దిశగానే చేయడం జరుగుతుంది. పిల్లలు మొట్టమొదటిసారి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చైల్డ్ సెంట్రిక్, ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్టేట్స్ యాజ్ రికమెండెడ్ బై ఎన్ఈపీ, చైల్డ్ సెంట్రిక్ విధానాన్ని ఇవాళ మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఈ ఇవి ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, సోషల్ సెక్టార్లో ఏ మార్పులు తీసుకొచ్చినా సరే ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ స్విచ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాదు. కట్టిన తర్వాత ఒక బటన్ నొక్కితే నీళ్లు వచ్చే విధంగా ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ పేపర్లో రాసేవాళ్ళు కూడా మరి ఆ జర్నలిస్టులు ఎందుకు రాస్తున్నారు, ఏ విధంగా రాస్తున్నారు అనేది ఆలోచన చేస్తే సోషల్ సెక్టార్ చేంజెస్ అనేది మార్పులు విజిబిలిటీ రావడానికి మినిమం 4-5 ఇయర్స్ పడుతుంది. ఇవాళ ఈ సంస్కరణలన్నీ కూడా ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో అసర్ రిపోర్ట్స్ కానీ నాస్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మెరుగు అవుతాయనే ఆశతోటి చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ మార్పులతో ఆ విజన్ అచీవ్ చేయగలుగుతాము. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా దే విల్ గివ్ కాంపిటీషన్ టు వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వస్తారనే కాన్ఫిడెన్స్ అయితే మా టీంకి.
చెప్పండి. అందులో బాగానే కదా ఈ ప్రెస్ మీట్స్ ఇవన్నీ. ఏంటి రియాక్షన్? రియాక్షన్ ఎందుకు అవుతుంది? టైం టు టైం, టైం టు టైం మీరు ఏదైతే కొంతమంది పొల్యూట్ చేద్దామని చెప్పని, లేకపోతే పీపుల్లో వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఈ నిర్ణయాల్ని, మంచి నిర్ణయాల్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తుందో, అందులో భాగంగా కొన్ని మీడియాలు వచ్చి వాటిని కాదు అని చెప్పి దుర్బుద్ధితో వచ్చి ఆలోచన చేస్తూ ఏదో కోణంలో చేస్తున్న దానికి టైం టు టైం మీకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇది అన్ఫార్చునేట్. ఇది నాకు తెలిసి భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా జరగదు, అది ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈ విధమైనది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఏదో, ఒక రాజకీయ పార్టీ ఏదో ఒక విధమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే దానికి వచ్చి ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీ చెప్తే రాజకీయ నాయకుడు మాట్లాడతాడు, చెప్తాడు, దానికి అవుతుండదు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ ఏమైందంటే మన దగ్గర, మన రాష్ట్రంలో ఏమైందంటే మీడియా పాత్రను తీసుకున్నది ఏది, రాజకీయ నాయకుల పాత్రలు వచ్చి రాజకీయ పార్టీలాగా పాత్రను వచ్చి మీడియా చేస్తున్నప్పుడు మనకి తప్పదు. ఇది ఈ విషయం తప్పదు. అది మీరు వచ్చి ఫీల్ అయితే మేము చేయలేము దానికి. ఏది ఈ ఏం చెప్పదలుచుకోనంటే ఎస్, ఏదైతే ఇంతవరకు ఇంత మా ఫ్రాన్సిస్ గారు చెప్పారు ఇప్పుడు ఈ రిఫార్మ్స్ చేశాము, ఈ విషయాలు చేశాము అని చెప్పిన దానికి మరి పత్రికలు రాస్తుంటే ఎంత కష్టపడి పనిచేస్తున్న అధికారులకి ఆ తపన బాధ ఉంటుంది. ఇదేమి మేమేమి ఓవర్నైట్ తీసుకున్న నిర్ణయాలు కాదు. ఇది ఓ సైంటిఫిక్ మెథడ్లో ఓ పద్ధతిలో ఆలోచన చేసి శాస్త్రీయమైన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సజెషన్స్, ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నిర్ణయాలని అవన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ చేస్తున్న నిర్ణయాలు. దానివల్ల కూడా చెప్పారు, ఆఖరిలో ఒక మాట చెప్పారు మీకు, సోషల్ సెక్టర్లో వచ్చి ఏదో కట్టమంటే ఒక బిల్డింగ్ కడితే మర్నాడు వచ్చి కనిపిస్తుంది ఒక టవర్, ఇది అలా కనిపిస్తుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయం ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు దాని ఫలితాలు వస్తాయి. మీకు వెయిట్, ఇమీడియట్గా ఏమైనా ఇబ్బంది వస్తే చెప్తే దానికి ఎట్లా చేస్తాం మేము. ఇప్పుడు ఇప్పుడు నాడు నేడు ప్రజలు తెలియజేయడానికి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఓపెన్ డిబేట్ పెట్టి ఇవి చేసిన అంశం కాదు. ఇది నాడు నేను పెట్టడం స్కూల్స్ పెడతాం ప్రజలకు కావాలా వద్దని అడుగుతామా? లేదు ఒక మంచి విధానాన్ని శాస్త్రంలో ఒక ఎక్స్పర్ట్స్ కంపెనీ వేసి ఒక విధానాన్ని చేసి దాన్ని వచ్చి అవుట్కమ్ వచ్చింది, దాని ద్వారా చేస్తాము. అది చేసిన తర్వాత ప్రజల నుంచి అప్రూవల్ వస్తే, ప్రజల నుంచి దాన్ని కాదు అని వస్తే అప్పుడు మేము వెనక్కి బ్యాక్స్టెప్ వేస్తాం. దాన్ని ప్రజలు వచ్చి వెల్కమ్ చెప్తున్నప్పుడు ఎందుకు వేస్తాము? కొంతమంది ఏదో ఒకరో ఇద్దరు దుర్బుద్ధితో చెప్తున్న మీడియా చెప్తుందని చెప్పిన బ్యాక్స్టెప్ ఏమే, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. ఎక్కడే ఏ ప్రభుత్వాన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇందా చెప్పారు, 96% పేరెంట్స్ వచ్చి యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అది ప్రతి ఆమోదం కాదు, అది సర్వే చేసి జరిగింది. దాంతో కాదు అని రేపు పేపర్లో అయితే తెల్లవారేసి వ్యతిరేకం రాశాడంటే అంత ఆయన అభిప్రాయం, ఆ సంపాదకుల అభిప్రాయం, లేకపోతే ఆ క్యాపిటలిస్ట్ వాళ్ళ అభిప్రాయం, ఇది ఆ యాజమాన్య అభిప్రాయం ఉందని చెప్పిన ప్రభుత్వం మానేస్తుందా? ప్రభుత్వం రెస్పాండ్ టు ఆల్. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్, ఒక వ్యక్తి వాళ్ళకి ఇంట్రెస్ట్ కాదు. మాకు అది లేదు. అందుకు మీకు చెప్తాం, మీరు పీపుల్కి చెప్పాలంటే పీపుల్ కొన్ని వచ్చి చెప్పిన తర్వాత ఆ పీపుల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకోవడం బట్టి మేము ఆ ప్రభుత్వ విధానాలు మార్చుకుంటాయి. పూర్వం వచ్చి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రాజశేఖర్ గారు ఉత్తీర్ణి ఇచ్చారు, ఉత్తీర్ణి ఇస్తే ప్రజలందరి దగ్గర అడిగించారేంటి, చెప్పి అడిగించారా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత చూస్తే దాన్ని అందరూ ఆమోదించారు. అది మన రాష్ట్రం వచ్చింది, భారతదేశం మొత్తం ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఇస్తుంది. అడిగామా చెప్పండి దాన్ని, ఏమయ్యా మీకు వచ్చి కరెంట్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఇంత ఖర్చు అవుతుంది, ఈ ప్రభుత్వానికి ఇంత ఖర్చు అవుతుంది, దాన్ని అంగీకరిస్తామని అడిగాము మేము. కాదు కదా, కొన్ని వస్తాయి, కొన్ని రిఫార్మ్స్ చేస్తుంటాం. మోడీ గారు వచ్చి అర్ధరాత్రి వచ్చి 500 రూపాయల నోట్లు 2000 రూపాయల నోట్లు రద్దు చేశాడు, ఒక ఎకానమీలో ఒక పాలసీ తీసుకున్నాడు,
అదే అది దేశ ప్రజలందరికీ ఓటింగ్ పెట్టి అడిగి చేశాడా? కాదే. మేము మేము చేస్తున్న విధానం నమ్మేమో ప్రజలు వచ్చేదాన్ని అంగీకరించారని నమ్ముతున్నాం. ఒకవేళ ఇఫ్ మీరు మీరు అనుకున్నట్లు ఒకవేళ కాకపోతే ఇంకో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వం విధానం బాగుందని దాన్ని నష్టపోయేది మేము. యాక్సెప్టింగ్ అలాగే ప్రజలు మేము నష్టపెట్టాం. స్టిల్ ఇప్పుడు కూడా మేము కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. అది ఇది మేము చేసింది మంచి పద్ధతి మా వాళ్ళు, దీనివల్ల పిల్లలకు మంచి జరుగుతుంది. ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి అందరూ చూస్తారు. ఆంధ్ర రాష్ట్రం పక్క మంచి విద్యాభ్యాసం తీసుకొచ్చామని అని బ్యాకప్ చేసే ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న ఈ వన్ అవర్ మీతో ఇంట్రాక్షన్లో చేస్తుంది. ఇది మా కాన్ఫిడెంట్తో మేము చెప్పిన మాటలు. ఇది ఎక్కడ కూడా మేము ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఇదేది కూడా ఎందుకు కాదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మిమ్మల్ని. చెప్తారు ప్రీ హై స్కూల్స్లో కూడా ఎక్కడ అయితే క్వాలిఫైడ్ ఎస్టీడీ ఉన్నారు సో నౌ ప్రీ హై స్కూల్స్లో స్టూడెంట్ కోర్స్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న క్వాలిఫైడ్ ఎస్టీటీల ద్వారా అక్కడ పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ రిఫార్మ్ ప్రాసెస్లో ఈ హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 3 to 10 ఫస్ట్ స్టెప్ అది, అక్కడ 100% సబ్జెక్ట్ టీచర్స్తోనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ ఫేజ్ పూర్తి అయితేనే మీరు చెప్పినట్టుగా అప్పర్ ప్రైమరీకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఇప్పుడు శాంక్షన్ పోస్టులు లేవు కదా, లేనప్పుడు కూడా పిల్లలు బంధపడకూడదనే ఉద్దేశంతో ఎక్కడైతే అదనంగా పిల్లలు వచ్చి ఉన్నారు దానికి అనుగుణంగా దానికి తగ్గినట్టుగా క్వాలిఫైడ్ టీచర్స్తో అక్కడ అక్కడ చేయడం జరిగింది. ఎస్జీటీస్ విత్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫైడ్ ఎస్జీటీ అండి. ఇప్పుడు రేపు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయ్యే వాళ్ళు కూడా క్వాలిఫైడ్ ఎస్జీటీ కదా. ఇప్పుడు అక్కడ పోస్టులు తిరిగి ఇవన్నీ ప్రాసెస్ శాంక్షన్ చేసి ప్రమోషన్ చేయడానికి టైం పడుతుంది. ఇట్ ఇస్ దాట్ టైం. అది జరిగేంత వరకు పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే క్వాలిఫైడ్ ఎస్జీటీలో అక్కడ పాఠాలు చెప్తున్నాను. అక్కడ స్కూల్ సీట్ ఉన్నారండి, చెప్పింది ఆయన చెప్పింది అదనంగా ఉన్న అడుగుతున్నాను కదా 3, 4, 5. 117 జీవోలు ఇచ్చిన దాంట్లో ప్రియా స్కూల్లో 98 బిలో పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ ఆలోచన చేస్తాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ అస్టేట్స్ అంటారు. అవసరం లేదని కాదు చెప్పింది. అక్కడ ఎగ్జిస్టింగ్ పోస్టులు లేనప్పుడు వాట్ ఈస్ ది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్? క్వాలిఫైడ్ ఎస్జీటీలతో పాఠాలు చెప్పడం అంతే కదా. దర్శిపోయినా ఏమిటండి మీరు చెప్పే, అక్కడ ఇప్పుడు లేదు, లేనప్పుడు క్వాలిఫైడ్ ఎస్జీటీలతో చేస్తున్నాం. చెప్తుంది ఏంటంటే 97 లోపు ఉన్న వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్స్తో ఎస్జీటీలతో చెప్పిస్తారనేది మీరు ఇచ్చిన జీవోలో ఉన్న అర్థం కదా. అప్పుడు ఏంటి అని అడుగుతాను. మీరు 6,500 హై స్కూల్స్లో ఎక్కడే అయితే ఈ 42,000 క్వాలిఫైడ్ టీచర్స్ని నింపుతున్నామనే విషయం మర్చిపోయి ఒక 1,000 కదా 975 ప్రీ హై స్కూల్స్లో ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఓకే, మీకు మీ ఉద్దేశం నాకు తెలుసు. బట్ వాట్ వీఆర్ సేయింగ్, వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. సార్ చెప్పినట్టుగా కూడా ఈ విలీనం అనేది ఒకరోజు ఒక నైట్ ఒక ఇయర్ జరిగేది కాదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 250 మీటర్తో స్టార్ట్ అయ్యి ఇట్స్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. సో వీ విల్ ఆల్సో మేక్ అన్ అసెస్మెంట్ ఎవ్రీ ఇయర్ ఆల్సో ది పిల్లల ఎన్రోల్మెంట్లు మారుతాయి, దానికి తగినట్టుగానే చేస్తాం. అంతే తప్ప ఎవ్రీ ఇయర్ వీ కెనాట్ క్రియేట్ ఏ పోస్ట్, వీ కెనాట్ క్యాన్సిల్ ఏ పోస్ట్, వీ కెనాట్ చేంజ్ ఏ పోస్ట్ కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిఫార్మ్స్ అనేది అలాగనే ఉండాలి. సో మీరు చెప్పిన పోయిన మాకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ పిల్లలకి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో క్వాలిఫైడ్ ఎస్టీట్లో చెప్తున్నాం. దానికి అర్థం ఎస్ఐనే ఇవ్వమని కాదు. డోంట్ ట్రై టు ఇంటర్ప్రెట్ నెగిటివ్లీ. ఐఎమ్ టెలింగ్ పాజిటివ్. టిల్ వీ క్రియేట్ ఏ పోస్ట్ క్వాలిఫైడ్ ఎస్టీటీలు విల్ టీచ్. సిబిఎస్ఈ ఆ ఇష్యూ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ
ఇప్పుడు ఈ సంవత్సరం 8th క్లాస్ సిబిఎస్ఈ చేసే పిల్లలు 24-25 అకాడమిక్లో వస్తాయి కదా. సో ఇంటర్నల్ మార్క్స్ ఓన్లీ ఆఫ్ ది 10th క్లాస్ విల్ బి కన్సిడర్డ్. ఇంకా మనకు 2 ఇయర్స్ ఉంది. మనకు స్టేట్ ఎస్సీఆర్టీ ప్యాటర్న్ ప్రకారం ఇంటర్నల్ అసెస్మెంట్ లేదు. సో సిబిఎస్ఈ వెయ్యి స్కూల్స్ ఏదైతే ఇప్పుడు సిబిఎస్ఈ రికగ్నిషన్ వచ్చినాయో దానికి వీ విల్ బ్రింగ్ దాట్ సిస్టమ్. ఇంకా 2 ఇయర్స్ ఉంది కదా దానికి టైం. ఆల్రెడీ సిబిఎస్ఈ అంటే లాస్ట్ మంత్లోనే సిబిఎస్ఈ రికగ్నిషన్ ఇచ్చింది. నెక్స్ట్ 2 మంత్స్లో ఆల్రెడీ సిబిఎస్ఈ ప్యాటర్న్ ప్రకారం కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. ఆన్లైన్లో 2 రౌండ్ జరిగినాయి. మళ్ళీ ఈ నెలలో ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సిఎస్ఈ అధికారులు వచ్చి ఇక్కడ చేయబోతున్నారు. సో ఈ రకంగా టీచర్లనే పిల్లల్నే సిద్ధం చేసే కార్యక్రమాలు ఈ 2 ఇయర్స్ మనకు టైం ఉంది. సో డెఫినెట్లీ 24-25 మార్చిలో ఎప్పుడైతే ఈ రోజు 8th క్లాస్లో ఉన్న పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారో అప్పటికెల్లా మనకి సిస్టమ్ సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా లేదు గవర్నమెంట్ స్కూల్స్లో. ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు అదే ఎప్పుడో నుంచి లేదండి. ఎప్పుడు లేదు కదా, 20-30 సంవత్సరాల నుంచి లేదు. ఓకే పెట్టాలని ఈ మధ్యకాలం లేదు. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చే అన్ని సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇప్పుడు వరకు లేదండి. ఆస్క్ ఎవరిబడి లేదు, ప్రైవేట్ స్కూల్స్లో ఉంది. సో వీఆర్ నౌ గోయింగ్ టు డూ ఇట్. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా, కంప్యూటరైజేషన్ ద్వారా, డిజిటైజేషన్ ద్వారా ఏదైతే మనం చేస్తున్నామో ఈ కొత్త విధానంలో క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ ఏదైతే, దాని మీద కూడా కొన్ని మీడియాలో రాశారు, ఎవరికి అర్థం కావడం లేదనేది. అంటే భవిష్యత్ మీకు అర్థం కాకపోవచ్చు కానీ చాలా చాలా శాస్త్రీయంగా ఈరోజు క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఏంటి ఇప్పుడు మనకు, ఎందుకంటే మన స్కూల్ సిస్టంలో గదా ఆర్టీఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి టెర్మినల్ ఎగ్జామినేషన్ అనేది తీసేయడం జరిగింది. ఏ ఒక్క తరగతులు కూడా 10th 12th తప్ప ఎక్కడ కూడా పిల్లలనే ఎగ్జామ్ కండక్ట్ చేసి మార్క్ ఆధారంగా వాళ్ళని గ్రేడింగ్ చేయడం, సెగ్రిగేట్ చేయడం తగదు అని చెప్పి చట్టం ఉంది. అందుకే ఈ మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమేటివ్ అసెస్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో అది ఎలా జరిగింది, దానిలో లోపాలు ఏంటి, దానిలో మనం సద్వినియోగం చేస్తున్నాం, అన్ని పర్యవేక్షించిన తర్వాత ఈ సంవత్సరం నుంచి మనం ఒక క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అది ఫస్ట్ మనం దానికి బేస్ లైన్ సర్వే చేసాము, స్లాష్ చేసాము. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఈ వారం ఈ నవంబర్ ఫస్ట్ 2 వీక్స్లో జరగబోతుంది ఫస్ట్ అసెస్మెంట్. సో వీ విల్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దాన్ని బేస్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ పిల్లలు బేస్ లైన్ సర్వే నుంచి ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళ యొక్క ప్రగతి ఏంటి, ఏ సబ్జెక్టులో వాళ్ళు ఎంత ప్రగతి సాధించారనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రిఫార్మ్స్ అన్ని మేము చేస్తున్నాం. కాదండి, ఏ స్కూల్లో జాయిన్ చేశారు మీ పిల్లల్ని? మీ పిల్లలకు ఒక విధానం, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఒక విధానం. పరిస్థితులు కాదు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్, మా పిల్లలు గవర్నమెంట్లో చదువుతారు. అందుకే ఈ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం పెడతారు. మా పిల్లలు ఇండియన్ మీడియం చదువుతారు, నేను తెలుగు మీడియం చదివాను కానీ నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివారు. అందుకే ఇప్పుడున్న పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ఈ నిర్ణయం తీసుకొచ్చాం. కరెక్టే చెప్తాం కదా, ప్రధానమంత్రి గారు చెప్పారు కదా. మీరు ఒక పని చేయండి, మీ సోదరు డిజిబల్ని అడిగి ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి దీన్ని ఒక చట్టం తీసేయమని చెప్పండి. కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చే అమెండ్మెంట్ చేసి లేదు కంపల్సరీ చేయాలని అని చెప్పండి. అప్పుడు వచ్చి మౌంట్ టు ఎందుకండి ఇవన్నీ చెప్పండి? మాతృభాష ఇంగ్లీష్ మీడియం చదివితే వచ్చే పిల్లలకు వచ్చే నష్టం ఏంటి? మనం జస్టిస్ ఆలోచించాలి కానీ
ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ దీని గురించి పేపర్లో రాయడానికి ఇది కాదు కదా. మనం జస్ట్ మీద ఆలోచిస్తే దేనికోసం మరి నా నేను ఇప్పుడు చెప్పాను నా పిల్లలు వచ్చి ఇంగ్లీష్ మీడియం చదివారు, నేను తెలుగు మీడియం చదివాను, నేను కొంత నష్టపోయాను, నాలుగు కానీ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల లాభపడ్డాడు, వాడి వల్ల మా నా కొడుకు వచ్చి వాళ్ళకి ఎండీ రేడియాలజీ స్పెషలిస్ట్ ఇవ్వాల, నేను చదువుకోలేకపోయాను కదా, మనం ఏముంటాం అది అది ఆలోచన చేయాలి. కానీ ఎడ్యుకేషన్ ఆలోచన చేయాలి, ఊరికనే మనం వచ్చి తెలుగు మీడియం ఇంగ్లీష్ ఈ డిబేట్కి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు ఏంటో అనిపిస్తుంది. మన పిల్లలు ఎక్కడ చదువుతారో ఆలోచించుకోవాలి కదా. అడిగితే మళ్ళీ మీకు కోపం నా పిల్లలు అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటారు అంటే బాధ్యం తప్ప ఇంకేమి మిమ్మల్ని వెళ్ళి చుమ్మటాను కాదు. ప్రైవేట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ప్రైవేట్లో ఉంటే ఇంత జాయిన్ చేస్తాము, ఇంటి దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోతేనే తీసుకొచ్చి కాలేజీ స్కూల్లో చేర్పిస్తాం. డ్రాప్అవుట్ అంటే అర్థమేంటే ఇక్కడ డ్రాప్అవుట్ అంటే వాడు ఇంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్లో చదవకుండా ఇంటర్లో కూర్చొని లేదా ఇంకొక డైవర్స్ వాళ్ళు అయ్యి ఏదో పనాపాట చేసుకుంటే అది కాదురా బాబు, నువ్వు చదువుకోవాలో చదువుకుని విద్యాభ్యాసం చేసుకోవాలి, పెద్దవాడు అవ్వాలా ఉద్యోగం బాగా ఉండాలని చెప్పి తీసుకొచ్చి చేర్చడం అనేది డ్రాప్అవుట్ తరగతి ఉద్దేశం. అదే ప్రైవేట్ స్కూల్ చదివితే వాడిని తీసుకుని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తాం, చదువు ఎక్కడ చదువుకున్నా ఒకటే మనకి. అది కాదు ఏ స్కూల్లో ఉన్నాడు అనేది వెరిఫై చేసుకున్నాం, అది డ్రాప్అవుట్ కాదు. సంఖ్య తగ్గిందని చెప్పి పేపర్లో నుంచి ఇస్తారని నేను ఆశిస్తుంటే వాళ్ళు ఏం జరిగింది ఫ్యాక్ట్ ఏంటంటే ఏదైతే కోవిడ్ నేపథ్యంలో వాళ్ళు వచ్చి మా మేము గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అటెండెన్స్ కావాలి అని వాళ్ళకి ఆ పిల్లలు తీసుకొచ్చి అటెండెన్స్ కోసం కొంతవరకు డ్రైవ్ చేసిన మాట వాస్తవం అది. తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులకి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. మేమేమంటామంటే పిల్లవాడు ఎక్కడ చదువుకునే చదువుకోవాలి, స్టూడెంట్ అనేవాడు పిల్ల చిన్నపిల్లవాడు 1వ తరగతి నుంచి వాడు అయితే పబ్లిక్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అది వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కంపల్సరీ చదువుకోవాలి మస్ట్, అది మా ప్రభుత్వం ద్వారా కాన్సెప్టు. దానికి తగిన అవకాశాలు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అవకాశాలు కల్పించడానికి కావాల్సిన అంతా మనం క్రియేట్ చేయాలి, అది మా కాన్సెప్ట్. ఇది అది ప్రైవేట్ స్కూల్కి వెళ్తానంటే అవకాశం ఉంది డబ్బులునే చదువుకుని ఎవరుతున్నాడు, మేము ఎందుకు వద్దామన్నా? మరి రెండు చదువుకుంటానంటే మా అబ్బాయిని ప్రైవేట్ స్కూల్ చదివిస్తానని ఎందుకు వద్దంటాము? అది చూసా చెప్పాను కరెక్ట్ చెప్పా. ఇదే మా ఉద్దేశం, మా ఉద్దేశం అని చెప్పి ఫస్ట్ నేను చెప్పాను. అది మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అండి, మేము ఒక 15,000 రూపాయలు ఇచ్చామని ఈ 15,000 రూపాయలు తీసుకొని అమ్మఒడికి వచ్చి అమ్మఒడి డబ్బులు తీసుకెళ్ళి 15,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకున్నాడు అనుకుంటే గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే వాడికి ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ స్కూల్లో ఎందుకంటే బాగా చెప్తారంటే వెళ్తాడు. ఒకవేళ అక్కడికంటే మేమేం బాగా చెప్తే ఆ 15,000 తో ఎందుకు ఖర్చు పెట్టి అంత నష్టపెట్టి ఎందుకు వెళ్తాడు? మా ఉద్దేశం ఏంటి? ఆ 15,000 ఇచ్చుకోవడం గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్టు ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, కానీ నిర్బంధంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని మా ఉద్దేశం కాదు. కంపారిజన్ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో బాగున్నదని అనేది నాలుగు తీసుకురావాలి. ఆ సంస్కరణ మేము చేస్తాం, ఆ రిఫార్మ్స్ చేస్తున్నాం, ఆ రకంగా టీచర్లకి తర్ఫీజ్ ఇస్తున్నాం. అరే ఏది ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా టీచర్ కానీ పర్ఫెక్ట్ కానీ టీచింగ్ కానీ టీచింగ్ చెప్పే పరిస్థితి వస్తే కంపల్సరీ వెళ్తారు అక్కడికి. మనం పూర్వకాలం చూసాం, ఒక మాస్టర్ ఉన్నారంటే ఆ స్కూల్లో పెద్దగా ఒక మాస్టర్ని పెట్టి స్కూల్లో 1000 మంది పిల్లలు ఉండే పూర్వకాలం ఉండే స్కూల్స్ ఎన్నో ఉన్నాయి టీచర్ మీద నిలబడింది, ఒక టీచర్ మీద ఆ కాన్సెప్ట్ తీసుకోవాలనేది మా ఆలోచన. అంతేగాని 10,000 ఇస్తే ప్రైవేట్ స్కూల్లో చదివే సంతోషం, ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయ్యి వెళ్ళి అది మా ఆలోచన. ఇంటి దగ్గర ఉండిపోకంట అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. ఏం ట్రాన్స్ఫర్ టీచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది టీచర్ ఇప్పుడు ప్రమోషన్స్ ఇవ్వాలి ఇవ్వాలి, రేపు లిస్ట్ ఫైనల్ అయింది ఆ 4,500 కదా. ప్రమోషన్ కన్వర్షన్ 7,000 మందికి వచ్చి ఇవాళ లిస్ట్ ఫైనల్ అయింది, రేపు మా రేపు ఎల్లుండో వాళ్ళకి అందరికి ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి దాన్ని ఇమీడియట్ దాని ఫాలో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఇన్ మూమెంట్. కడక
అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన విషయాన్ని మా దృష్టికి వచ్చింది. ఇది అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మీద హైకోర్టు స్టే ఉంది కాబట్టి దానిలో ఐఎమ్ టెలింగ్ ఆఫ్ ది రికార్డ్. మేడం ఇప్పుడు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది దానికి. ఇప్పుడు సడన్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసు కాబట్టి మనకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్సే ఇస్తున్నాం. అలాగే క్లాసులో కూడా టీచర్లు కూడా మనం ట్రైనింగ్ ఏమి ఇస్తున్నాం, ఎవరైనా పిల్లలు అస్సలు ఇంగ్లీష్లో మీరు చెప్పినప్పుడు వాళ్ళు క్యాచప్ చేయలేకపోతే వాళ్ళు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందుకే మనం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కన్సెప్ట్ అది సడన్ ట్రాన్స్లేషన్నే మనం గ్రాడ్యువల్గా తీసుకురావాలని ఉద్దేశం. సిలబస్లో తేడా లేదండి, ఎందుకంటే మనకు కూడా స్టేట్ సిలబస్ ఒకటి ఉంది కదా. మన 8వ తరగతిలో ఉన్న ఎస్సీఆర్టీ పుస్తకాలు కూడా ఎన్సీఆర్టీ పుస్తకానికి అనుగుణంగా, అంటే మీరు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా మన స్టేట్లో ఉన్న అందరి పిల్లలు ఒకే టెక్స్ట్ బుకే చదువుతారు. అది సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఉంది. మన టెక్స్ట్ బుక్స్ని కూడా మన ఎన్సీఆర్టీకి అనుసంధానం చేయడం వలన అది మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ ఎక్సెప్ట్ ఒక సబ్జెక్ట్ తప్ప, అంటే మన తెలుగు సబ్జెక్ట్ ఒకటి తప్ప మిగిలిన అన్నీ కూడా ఈ సంవత్సరం 8వ తరగతిలో మన ఎన్సీఆర్టీ బుక్సే ఫాలో చేస్తున్నాం. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళు అల్టిమేట్లీ 24-25లో స్టేట్ సిలబస్ రాసినా సిబిఎస్ఈ రాసినా సిలబస్ ఒకటి, క్వశ్చన్ ప్యాటర్న్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సిబిఎస్ఈ ఎగ్జామినేషన్లో మోర్ అనలిటికల్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మన ఎస్సీఆర్ మన స్టేట్ ఎగ్జామినేషన్ అయితే కొంత అనలిటికల్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అంతే తేడా, దానికి సబ్జెక్టులో ఏం తేడా ఉండదు, కంటెంట్లో ఏం తేడా. ఓకే, థ్యాంక్ యూ.